వాళ్ళ సైన్యం లాగా వాడుకుంటున్నారు కండువా వేసుకుంటే సరిపోతుంది పోలీసులు ఇంకా ప్రజల కోసం నిలబడుతుందా పోలీసులు అసలు జర్నలిస్టుల మీద కూడా కేసులు పెడుతున్నారు నరికేస్తున్నారే ఇక ఎక్కడుంది న్యాయం ఎక్కడుంది న్యాయం బీఆర్ఎస్ పార్టీ అట బిఆర్ఎస్ పార్టీ అంటే ఏమిటి బందిపోట్ల రాష్ట్ర సమితి బందిపోట్ల రాష్ట్ర సమితి టిఆర్ఎస్ పార్టీ కాస్త బిఆర్ఎస్ పార్టీ అయింది తాగుబోతుల రాష్ట్ర సమితి కాదా కాస్త బంది బోట్ల రాష్ట్ర సమితి అయింది ఇప్పుడు ఏం చేయాలి దీన్ని ఒక్క సంవత్సరంలో వీఆర్ఎస్ చేయాలి ఒక్క సంవత్సరంలో వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ తీసుకునేటట్టు చేయాలి బుద్ధి చెప్పాలి కేసీఆర్ సర్కారు మారుతేనే బతుకులు మారుతాయి ఆలోచన చేయండి అన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎన్ని డబ్బులు దోచుకున్నారు ఎన్ని డబ్బులు దోచుకున్నాడు కేసీఆర్ సారు కేసీఆర్ లాంటోడు పందిరేస్తే కేసీఆర్ లాంటోడు పందిరేస్తే కుక్కతోక తగిలి కూలిపోయిందట పద్దెనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తానని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఒక్క లక్ష ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు ఆ ప్రాజెక్టు ఏ ప్రాజెక్ట్ అయితే రాజశేఖర రెడ్డి గారు ముప్పై ఎనిమిది వేల కోట్లతో పూర్తి చేయాలనుకున్నాడో ఆ ప్రాజెక్టుని లక్ష ఇరవై వేల కోట్లకు పూర్తి చేశాడు కేసీఆర్ గారు డెబ్బై వేల కోట్ల అవినీతి అక్కడే జరిగింది ఒక కాళేశ్వరం లోనే డెబ్బై వేల కోట్లు తిన్నాడు కేసీఆర్ సార్ ఇక అది కాకుండా మిషన్ భగీరథ పాలమూరు రంగారెడ్డి ఇలా అన్ని ప్రాజెక్టులు కలిపితే లక్షల కోట్లు తెలంగాణ ప్రజల డబ్ డబ్బును పందికొక్కుల్లా దోచుకున్నాడు కేసీఆర్ సార్ ఏం చేయండి